మీరు వినండి ఒకసారి, మీ ముందే చెప్తానంటే, ఎంత వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో దాన్ని ఎట్లా దుర్వినియోగం చేయించనటువంటిది వీళ్ళకే చెల్లింది. దీనికోసం నేను ఉదయం నుంచి మేము ఈ కార్యక్రమాలు చేయాలా, లేకపోతే కనుక ఈ రకమైనటువంటి ఈ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి పెట్టారు. వీళ్ళకి వ్యవస్థల మీద, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ఈ విధమైనటువంటి పంతాల్లో పోరు. విశ్వాసం లేనటువంటి దుశ్చర్యలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ అబ్బాయి జింకా రాఘవేంద్ర ఫోన్ నంబర్ 9032321998 6-3-323లో ఉన్నాడు. డైరెక్ట్గా అబ్బాయికే నేను ఫోన్ చేశాను. ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఈ విధంగా చేసావంటే అబ్బాయి చెప్తా ఉన్నాడు, నేను అనంతపురంలోనే లేను, నా ఆధార్ కార్డు ఎవరో తీసుకొని ఈ విధంగా అధికారులు కూడా నన్ను అడిగారు, ఈ కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు. రాఘవేంద్ర, నేను ప్రభాకర్ చౌదరి అమ్మా, అనంతపూర్. మా ఏళ్ళ మా ఇంట్లో మా కుమారుని ఓటు కూడా తీసేయమని చెప్పి ఆన్లైన్ నుంచి ఒకటి వచ్చింది, మధుకర్ది, వైకుంఠం మధుకర్ది. మరి నీ పేరుతో జింకా రాఘవేంద్ర నీ దీంట్లో నువ్వు అప్లై చేసినట్లుంది. మరి ఏంటమ్మా నువ్వు చేసావు అప్లై? మావాడి మా నా కుమారుడు మధుకుమార్ మధుకర్ ఇంకా కొన్ని ఓట్లు ఉన్నాయి. నీ ఆధార్ కార్డు ఎవరైనా తీసుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నువ్వైతే ఎక్కడ అప్లికేషన్ పెట్టలా, నీకేం సంబంధం లేదు. ఈ విధంగా ఆధార్ కార్డులు తీసుకొని ఉద్యోగస్తులే కొంతమంది చేసేటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నా. ఈ రాఘవేంద్ర జింకా రాఘవేంద్ర అనేటువంటి వ్యక్తిది సాక్ష్యాధారాలు సార్ మీ ముందు మీడియా ముందు చెప్పించాను.